वेलकम टू प्राइम नाइन ज्योतिष वेदिक उद्योग व्यापार विवाह समस्या तो सतमतम सान समस्या शारीरिक मानसिक समस्या मरी समस्या समस्या को चक्कर परिष्कार सूचना की प्रपंच प्रख्याति अच्छी ज्योतिष पंडित श्री सिरिगिरी ज्योतिषालय पंडित श्री सिरिगिरी गारु मन तो नमस्कार सिरिगिरी गारु नमस्कार अंडी नमस्कार मरी जातक परंगा अनेक समस्या परिष्कारालु सूचिस्तुन्नारु ముఖ్యంగా డబ్బు నిలవదు చాలా మంది దగ్గర అటువంటి సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటి తప్పకుండా ఓం నమో విఘ్నేశ్వరాయ నమః ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఓం నమో శంకరాయ నమః పరంధామాయ నమః శ్రీ రామచంద్రాయ నమః శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్ష ప్రాప్తి ప్రైమ్ 9 టీవీ యాజమాన్యం వారికి ఇందులో ఉండవలసినటువంటి ప్రతి ఒక్క మా సోదరులు సోదరీమణులు సోదరీమణులు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క టీవీని తెలుకిచ్చుతున్న మన తెలుగు ప్రజలు తెలుగు ప్రజలందరికీ మన రెండు రాష్ట్రాల వారికి మిగతా ఇతర రాష్ట్రాలలో ఉండి ఈ యొక్క ప్రోగ్రామ్ని తెలుకిచ్చుతున్న తెలుగు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్క ఆదివారం మీ అందరికీ ఎంతో కొంత మా వంతు సహకారాన్ని మీకు మేము తెలియపరచుట కోసం ఈ టీవీ ప్రైమ్ 9 వారు చక్కటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఎంతో ఆనందంగా ఉంది చెల్లమ్మ గారు అడిగారు ఇప్పుడు లక్ష్మీ గారు వారి పేరులోనే లక్ష్మి ఉంది మన మేడం గారు వారు ఏమడిగారు ప్రతి ఒక్కరూ ధనాని గురించి చాలా మంది లక్ష్మీ దేవత డబ్బు ప్రపంచంలో మూలము ప్రతి ఒక్క వ్యక్తికి ఈ టీవీ యొక్క కంపెనీ నడిపి ప్రజలకు దీన్ని తెలియపరచడానికి కూడా ఆ లక్ష్మీదేవి ఉండాలి అవునంటారండి 100% ఆ లక్ష్మీదేవి లేక ఎందరో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రపంచంలో మనం చూస్తున్నాం ఈ రోజునాడు మనం ఒక కాఫీ తాగాలన్నా కూడా 10 రూపాయల డబ్బులు ఉండాలి ఒక చక్కటి ప్రయాణం చేయాలన్నా డబ్బులు ఉండాలి ఈ టీవీ ప్రోగ్రామ్ లో పని చేయాలన్నా కూడా ఉచిత కార్యక్రమాలను చేసేవారు తక్కువగానే ఉంటారు ప్రతి ఒక్కరికి మానవ సేవే మాధవ సేవ పండితులు జ్యోతిష్యులు గురువులు పురోహితులు వేదాంతులు పెద్ద పెద్ద మేధావులందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను వారికి నా యొక్క నమస్కారములు లక్ష్మీ దేవతని ప్రతి ఒక్కరూ చెల్లమ్మ గారు అడిగినట్లుగా శ్రీ మహాలక్ష్మీ దేవిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలండి ఆరాధించాలంటే ఆ తల్లికి పూజ చేయాలి శ్రీ మహావిష్ణుకు పూజ చేయాలి వాస్తవంగా శని శుక్రవారాలలో శ్రీ లక్ష్మీ దేవిని వాళ్ళ గృహంలో స్నానం చేసి ఉదయాన్నే స్నానం చేసి తలహార స్త్రీలైతే తలంటి స్నానం చేసి కుంకుడుకాయ పులుసుతో అది పూర్వీకుల సిద్ధాంతం ఇప్పుడు సబ్బులు వచ్చాయి అనుకోండి ఇప్పుడు చాలా మారిపోయాయి సిద్ధాంత పరవకంగా కుంకుడుకాయల యొక్క పులుసుతోని ఆ యొక్క రసముతోని తులసి ఆకులు యాపాకులు అందులో వేసి స్నానం చేసి తక్షణమే ఆ మహాలక్ష్మీ దేవిని ఒక ఫోటోవో ఒక విగ్రహమో మన దగ్గర ఏది ఉంటే అది ఇంట్లో భగవంతుడు మనకి ఏదిస్తే అది దాన్ని నిలబెట్టుకొని ఆ మహాలక్ష్మీదేవి సోస్త్రం చెప్పి ఓం నమో శ్రీ లక్ష్మీదేవియే నమః శ్రీ మహాలక్ష్మీదేవియే నమః పెద్దగా ఇంత పొడుగుగా చెప్పవలసినంత అవసరం కూడా లేదు మనస్సుతోని మనస్ఫూర్తిగా ఆ శ్రీలక్ష్మీదేవిని మనము వేడుకున్నట్లుగానైతే ఆ అష్టలక్ష్మీ దేవత తప్పకుండా వారి గృహంలో ప్రవేశిస్తుంది అనేకమైన కష్టాల నుంచి వారిని కూడా ఒడ్డున పడేసే ఛాన్సులు చాలా వరకు ఉన్నాయమ్మా రైట్ గురుగారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు ఏలు నుంచి రమణమ్మ గారు నవమ్మ గారు నమస్తే అండి మాట్లాడండి గురుగారితో అలాగండి గురుగారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం రమణమ్మ గారు ఏలూరు నుంచి మాట్లాడుతున్నారా అవును నమస్కారం అండి చాలా సంతోషం మా బాబు గురించి అడుగుదామనండి ఏంటమ్మా మా బాబు గురించి అడుగుదామనండి మీ కుమారుడు పేరు పేరు వీర వెంకట శివప్రసాద్ అండి సోమవారం పుట్టడని శివని పిలుస్తామండి చాలా సంతోషం మరి ఇప్పుడు వారిని గురించి ఏమడుగుతావు తల్లి వీర వెంకట శివప్రసాద్ గారు చాలా పొడుగ్గా పెట్టారు పేరు అద్భుతంగా
రోహిణి నక్షత్రం అండి. 1990 లో పుట్టాడండి సోమవారం. సంతోషం. 90 అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు అయ్యాడు కదా తల్లి. 30 అండి 31 అండి. ఇప్పుడు నవంబర్ 5 పుట్టాడండి 1990. 30 అయ్యారంటే 30 దాటారనే అర్థం. మరి ఇప్పుడు వారిని గురించి నువ్వు ఏం అడుగుతున్నావు? సేవా గారిని గురించి అంటే బాబుకి వివాహం జరిగి 3 నెలలు అయిన తర్వాత విడాకులు అయిపోయినాయండి. వరే 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 వివాహం జరిగి 3 నెలల్లోనే విడాకులు అయిపోయారంటే ఇది కొద్దిగా మనం అందరం కూడా చింతించవలసిన విశేషం అమ్మా. కానీ విడాకులైనంతట్లోనే భార్యాభర్తలు కూడా ఎక్కువగా విడిపోతారని కూడా మనం అనుకోకూడదు. మళ్ళీ కలుసుకునేవి ఉంటాయి, లేకుంటే నూతన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాకపోతే నువ్వు ఒక పని చేయవలసి వస్తావు. నువ్వు మొదటి కాలరువు కాబట్టి సమస్యను చాలా కొద్దిగా పొడుగ్గా ఉంది. మీ అబ్బాయి గారికి శివా గారికి పెళ్లి చేసుకున్న ఒక 2-3 నెలల్లోనే భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం అంటే ఇది ఊహించినటువంటి ఘటన. మీరు నాతో తర్వాత మాట్లాడితే దీనికి ఏమిటి, దీని వెనక ఏమి జరుగుతుంది అనేది మీకు చెప్తాను తల్లి నేను. అదండి అమ్మాయిది పుబ్బ నక్షత్రం అండి. సంతోషం. బాబు రోహిణి అండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కాల్ చేయండి మేడం. అక్కయ్య గారు ఆ రమణమ్మ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ నిమిషం ఆగండి అక్కయ్య గారు. రమణమ్మ గారు ఇప్పుడు వారు విడిపోయారు కదా. హలో. అవునండి. వారు ఇప్పుడు భర్త భార్యలు విడిపోయారు కదా తల్లి. వారు కలుసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావా? లేదండి, విడాకులు అయితే నేను మళ్ళీ వేరే సంబంధం చూస్తాను. అదే నేను చెప్పానమ్మా, కోరుట్లో విడాకులు తీసుకున్నారు, నూతన కార్యక్రమంలో కొత్త కోడల్ని మళ్ళీ తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నావు. నాకు స్క్రీన్ కి పక్కన కనపడే నెంబర్కి నా నెంబర్లకు నువ్వు ఫోన్ చేసి నాతో తర్వాత మాట్లాడితే దాని విధానాలన్నీ నీకు చెప్పేస్తానండి అక్కయ్య గారు. తప్పకుండా అయిపోతలే, ఏం బాధపడద్దు. ఒక కోడలు వచ్చింది వెళ్ళిపోయింది, రెండో కోడలు కూడా తొందరలోనే వస్తుంది. దానికి కొన్ని కారణాలు ఉంటాయి, నువ్వు నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ రమణమ్మ గారు. గురుగారు సహజంగా అనుకోని సమస్యలు అవాంతరాలు ఎదురవుతుంటాయి ఇలాంటప్పుడు. మొదటి పాపం ఆ అమ్మాయి ఎంత చింతపడుతుందో చూడు. పెళ్లి చేసుకున్న 3 నెలలకి విడాకులు తీసుకోవటం అంటే ఇది ఒక దురదృష్టం. అవునండి, నేను చెప్పాను కదండి అక్కయ్య గారు, ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4వ యుగములో ఇది ఒక మన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అనేది ఇక్కడ కట్టేశారు. ఇక్కడ నుంచి పాపం ఆయన ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళారు, వారు కట్టాలని. కొన్ని కారణాల వల్ల అట్లా అది బ్రేక్లో పడిపోయింది. జగన్ గారు వచ్చారు, నడిపిస్తున్నారు. ఈ పెళ్లిళ్ళలో చూడండి, 3 నెలల్లోనే భర్త భార్యలు పెళ్లి చేసుకోవటం ఏంటి, 3 నెలల్లోనే విడిపోవటం ఏంటి, మళ్ళీ అబ్బాయికి ఇంకొక పెళ్లిని గురించి పండిత్ గారిని ఏమి అడగటం ఏంటి? అదే మాదిరిగా అమ్మాయి తరపున ఉండేవారు కూడా మళ్ళీ ఆమె జీవితానికి కూడా ఇంకొక దారి చూడాలి కదండి. అందుకనే ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి అనేది 100 ఏండ్ల పంట అండి. ప్రతి ఒక్కరి జీవితంలో మానవుడే ఇప్పుడు ఈ కలియుగంలో పుట్టిన వారికి ఈ శూద్ర 18 జాతులలో 3 కార్యక్రమములు ఉన్నాయండి. మానవుడికి పుట్టినరోజు నాడు పేరు పెట్టి దాన్ని పురుడు అంటారు. పుట్టినరోజు, పెరిగిన రోజు నాడు 25 సంవత్సరాల లోపల వచ్చిన వాళ్ళకి పెళ్ళి అంటారు. వివాహ కార్యక్రమం చాలా ఉన్నతమైన కార్యక్రమం. 3వది సచ్చిన రోజు నాడు దినము అంటారు. దాన్ని మనం ఈ స్క్రీన్లో అనకూడదు, కానీ తప్పకుండా అనవలసి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 3 విషయాలలో పుట్టిన పిల్లలకి వారికి పేరు పెట్టి వారి నామనక్షత్రాన్ని చూసి తగువైన పండితుల దగ్గరికి వెళ్ళి వారికి నచ్చిన వారు ఎందరో ఉన్నారు పండితులు, మహాత్ములు. తప్పకుండా వారి పేరు బలాన్ని పేరులలో కూడా ఆ టయాలు కలవకుండా పిల్లలకి పేరు పెడితే వాళ్ళకి చదువు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ జ్ఞాపక శక్తి, బహుశా వాళ్ళ భవిష్యత్తులు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. దాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు గమనంగా చేసుకోవాలి. అదే మాదిరిగా ముఖ్యమైన ఘట్టము ఇప్పుడు రమణమ్మ గారు అడిగినట్లుగా పెళ్ళి. పెళ్ళి అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పండితుడి దగ్గరికి వారి యొక్క జాతకాన్ని, వీరి యొక్క జాతకాన్ని, వారి టయాలను తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతిగా ఆ పండితులు చెప్పిన దాన్ని విని దాన్ని కరెక్ట్ అయిన రూట్లో దాన్ని కరెక్ట్గా ఆ వివాహాన్ని నిర్మించుకున్నట్లుగానైతే దానికి ఎటువంటి ఆటంకాలు ఉండవనండి. కాకపోతే ఇంకొకరు కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతారు వెంటనే. అలా అంటారండి పండితులు గారు మీరు, మరి ఇట్లా జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసిన వారు విడిపోకుండా ఎవరు లేరా? ఉంటారు, అలా కూడా ఉంటారు చెప్పలేదు అని కూడా అడుగుతారు.
ఉంటాయండి. దానికి కూడా ఇప్పుడు ఈ లవ్ మ్యారేజీలు అనేటివి కూడా ఇప్పుడు మూడు సంతకాలు పెట్టి ఇద్దరు భార్యాభర్తలు అబ్బాయి అమ్మాయి సంతకం పెట్టేసి అటుపక్క ఒక సాక్ష్యం ఇటుపక్క సాక్ష్యం పెట్టి పూలదండలు వేసుకుంటే రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి అయిపోతుంది. అందులోనూ ప్రమాదాలు ఉంటాయి, ఇందులోనూ ఉంటాయి. కానీ ఇటు అన్నిటిని కూడా రిజిస్టర్ మ్యారేజ్లోనైనా పెద్దలు చూసిన పెళ్లిలోనైనా కొద్దిగా దాన్ని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఆ పిల్లలు కూడా కొద్ది గుర్తుంచుకోవాలి. వాళ్ళు కూడా ఇప్పుడంతా చదువుకున్నవారు కదండి లక్ష్మీ గారు, ఏమంటారు? అవునండి, ఇప్పుడంతా ఎడ్యుకేటర్స్ కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడిని కదిలిచ్చినా కూడా వాడి పొరలో సెల్ ఫోన్లో పెట్టుకొని వాడు ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుందో, ఇప్పుడు ఆయన కొత్త ప్రెసిడెంట్ గారు జో బైడెన్ గారు ఏం చేస్తున్నారు, అమెరికాలో ఎన్ని కొన్నాడు మందులు, ఇంకెన్ని కొనబోతున్నాడు కరోనా గురించి అని ఇక్కడి నుంచే చెప్పేస్తారు. అంత జనరల్ నాలెడ్జీ పెరిగినటువంటి ఈ యొక్క కలియుగములో ఈ యొక్క వివాహ కార్యక్రమాలు బిడ్డల భవిష్యత్తులు, రెండోది వ్యాపారములు. రైట్, గురువు గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు మంచిర్యాల నుంచి. శంకర్ గౌడ్ గారు, శంకర్ గౌడ్ గారు నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. మంచిర్యాల మాట్లాడండి. హలో చెప్పండి. శంకర్ గౌడ్ గారు నమస్కారాలు చెప్పండి. నమస్కారం అండి. మాకు ఏం చేసినా సరిగా జరగట్లేదండి. ఏం చేసినా కలిసి రావట్లేదు. కలిసి రావట్లేదండి. వ్యాపారం చేసినా కలిసి రావట్లే, పంట పండించినా కలిసి రావట్లే, లక్ష్మీ దేవత నిలవట్లే. అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటిగా అయిపోతుంది. అదే కదా మనోవ్యాధి. కొన్ని భూ సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మాదైనా కానీ ఇంకోరు నెట్ గా ముందు దాన్ని చెప్పాను నేను, వ్యవసాయం అని, వ్యాపారము వ్యవసాయం అని ముందే అన్నాను. కానీ మరి ఇప్పుడు మీరు భూ సమస్యలు ఇతరుల వల్ల జరిగే మీకు ప్రాబ్లాలు, మీకు కలిసి రాని ప్రాబ్లాలు అని ఈ టీవీ మీద నేను పలాంది పలాంది జరుగుతుందని చెప్పకూడదు కదా శంకర్ గౌడ్ గారు. ఏమంటారు చెప్పండి. నేను అన్న పాయింట్ కరెక్టా కాదా? ఇప్పుడు ఇవన్నీ నువ్వు అడిగాయని ఏంటంటే నీ రహస్య జీవిత రహస్యాలు, నీ యొక్క భూమి, నీ యొక్క జమీను, పంట, విరోధులు, శత్రువులు, నీకు కాకుండా చేసేవాళ్ళు, మరి ఇవన్నీ చెప్పాలంటే ఓ 10 నిమిషాలు టైం పడుతుంది కదా గౌడ్ గారు. అవునండి. కాబట్టి మీరు ఫోన్ చేసిన దానికి మాకు చాలా సంతోషం. సదా మిమ్మల్ని ఆ శ్రీరామచంద్రమూర్తి కాపాడుతాడు. సమస్యలు అన్నిటినీ మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే నాతో తర్వాత మాట్లాడాలి. భగవంతుడు కాపాడుతాడు, ధైర్యంగా ఉండండి. కొత్త సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వంలో, నూతన సంవత్సరంలో ఆంధ్రాలో కూడా అంత ఆనందంగా జరిగే టయాలు కనపడుతున్నాయి. అమ్మవారు కరోనా మహమ్మారి వెళ్ళిపోయింది కదా, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మాత్రం పెట్టుకోండి సార్, ఎక్కడికి పోయినా కూడా మాస్కో. దీన్ని ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని మూతికి పెట్టుకున్నారనుకో ఎటువంటి ప్రాబ్లాలు ఉండవు. నేను కూడా పెట్టుకుంటాను, టీవీలో ఉన్నానని పెట్టుకోలేదు. థ్యాంక్ యూ శంకర్ గౌడ్ గారు. గురు గారు, ఇలా లైఫ్ లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ఎదుర్కోవటం ఎలా, వాటికి పరిష్కార మార్గాలు సూచించండి. తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఎగ్జాంపుల్ డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తున్నాం. ఒక జ్యోతిష్యుడు అంటే ఒక డాక్టర్తో సమానమేనమ్మా. ఇప్పుడు మనం తెల్లవారు లేచిన కాడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు మన టీవీలలో, అన్ని టీవీలలో కూడా ఎంతోమంది పండితులను మనం చూస్తున్నాము. వాళ్ళు ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఎన్నెన్నో కార్యక్రమాలు చెబుతున్నారు. ఎందుకని చెబుతున్నారంటే ప్రజలకు మంచి జరగటం కోసమే. ప్రజలకి మంచి జరగాలి. రెండోది, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి అంతో ఎంతో దక్షిణ సమర్పించుకోవాలి తప్పదండి. తిరుపతి వెళ్ళామంటే ఉండీలో ఒక రూపాయో ఓ తులం బంగారం వేసి రావాలి. అట్లే పండితుల దగ్గరికి వెళ్ళినా వారికి ఏదో భగవంతుడు సమర్పించుకోక తప్పదు. కానీ ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది. ఇప్పుడు ప్రతి పరిష్కారం లేదు అని మనం ఆలోచించవలసిన అవసరమే లేదండి. ఈ కలియుగములో అంతరిక్షానికే వెళ్ళొస్తున్నారు. ఫ్లైట్లలో 16 గంటలు అమెరికాకి, పోయిన వారం పేపర్లో చూసామండి, అక్కడి నుంచి అమెరికా నుంచి మన ఇండియాకి బెంగళూరుకి స్త్రీలే తీసుకొని వచ్చారు క్యాప్టెన్లు మొత్తం. నేను కూడా 2-3 సార్లు నేను ఢిల్లీ నుంచి వెళ్ళినప్పుడు 18-19 గంటలు న్యూయార్క్కి ప్రయాణం వెళ్ళిపోయాం. మరి ఇవన్నీ ఎలా వచ్చాయండి? ఆ టైంలో భగవంతులు రథాలపై నడిచేవాళ్ళు, ఈ టైంలో టెక్నాలజీతోని ఆ యొక్క సమ్మక్క సారళమ్మ తల్లి, ఆ మహావిష్ణువు ఆశీర్వాదం వల్ల విజ్ఞానం పెరిగింది. ఈ విజ్ఞానంతో పాటు, కానీ విజ్ఞానం పెరిగినా కూడా భగవంతుడి కార్యక్రమాన్ని మాత్రం ఎవరు మరవలేదండి. నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. ఎందరో కొందరు అంటారు, ఎక్కడున్నాడా ఆ దేవుడు, మనం చేసే కష్టం మనకు చాలా ఉండాలి, మంది మనకే లేకపోయినప్పుడు మళ్ళీ ఏదో దేవుడు దేవుడు అంటారు. ఎవరున్నాడు ఆ దేవుడు, మన కంటికి ఏమైనా కనపడుతున్నాడా అని అంటారు. మూర్ఖత్వం. కంటికి కనపడని వాడు, మన శరీరాన్ని మనకిచ్చిన వాళ్ళు ముందు తల్లిదండ్రులు, వాళ్ళు మెయిన్ దేవుళ్ళు. వారి వాక్యాన్ని మనం పాలించాలండి, అంటే పాటించాలి. రెండోది, పండితులను కలవాలి,
పెద్దవాళ్ళతో మాట్లాడాలి. ఈ కష్టాల నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో కోట్లు సంపాదించిన వారికి కూడా కొన్ని కొన్ని కష్టాలు తప్పకుండా ఉంటాయండి. అది పండితులకైనా ఉంటాయి, వేరే వ్యాపారస్తులకైనా ఉంటాయి, రాజకీయ వ్యక్తులకైనా ఉంటాయి. వీటిని అన్నింటిని కూడా భగవంతుణ్ణి మీరు ప్రార్థిస్తూ, నేనిచ్చే సలహా ప్రతి ఆదివారం మెయిన్ నేను ఇదే చెప్తానండి, భగవంతుణ్ణి నమ్మండి, తర్వాత మీకు నచ్చిన పండితుడిని కలవండి, మీ కష్టాలలోకి వెళ్ళి ఒడ్న పడండి, సర్వేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడతాడు. రైట్ గురుగారు, మరొక కాలర్ లైన్లో ఉన్నారు ఇప్పుడు చిత్తూరు నుంచి ముబారక్ గారు. ముబారక్ గారు నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. ముబారక్ గారు మాట్లాడండి గురుగారితో. ముబారక్ జీ బతాయే కైసా హై, చిత్తూరు మే కైసా చల్ రహా హై పూరా. నౌకరీ కే బారే మే, శాదీ కే బారే మే బోలనా. కిస్కా శాదీ కర్నా? ఓ ముబారక్ కో. ఓ ఆప్ ఆప్కా నామ్ ముబారక్ హై? మేరా నామ్ మల్కున్ కే ఫాదర్ హూ మై. ఓ ముబారక్ కా ఫాదర్. అచ్చా అచ్చా, కితనా ఉమ్ర హై అభీ ముబారక్ కా? ముబారక్ కా 1996 में पैदा हुआ, फरवरी 2 तारीख. साल का कौन सा साल? वो अब क्या भी नहीं है, ये लॉकडाउन में से निकल भागे हैं. आपको वाटर सर्विस ये वो कर लेते ही. सरे सरे इपड़ो तेलुगु మాట్లాడతావు గా? తెలుగు మాట్లాడతాం సార్. ముబారక్ గారు అంటే ఏదో రెండు మాటలు హిందీ మాట్లాడాలని అనిపించింది, మాట్లాడాను, చాలా సంతోషం. మీ అబ్బాయికి ఎంత వయసు? మా అబ్బాయికి 25వ సంవత్సరంలో పడతారు. 25వ సంవత్సరంలో కాలు పెడుతున్నాడు. 25 సార్. నేననేది కూడా అదే 25 అంటున్నాను. ఏం కాదు, ముబారక్ ముబారక్ పేరు బలంలో మీకు ఈ సంవత్సరం లాస్ట్ లో జరగవలసిన పద్ధతులు ఉన్నాయి. ఏ సాల్ ఆఖరి మే శాదీ హోనే కా ఐసా దికాతా హై భాయిజీ. ఆప్ అల్లా కా నమస్కార్ కరో, दुआ करो, आपका काम आप करो, भगवान का कृपा से जरूर ये साल आखिरी में शादी हो जाएगा. अच्छा, इस संवत्सरम लास्ट लो मी कुमारुडु पेळ्ळि अवुतुंदि. काबट्टि मी कुर्रोडु कोद्दिगा चेप्पिन माट विनेवाडु काडु कदा? लेदु सर्. वाळ्ळु मात्रमे लेदु इनेले अदे मरि एट्टा मरि नी माट एनंदि? वाडिकि पिल्लनि एवडु चूस्ताडंट? वाडे एमन्न चूसुकुंटाडा? चूसुकुन्नाडा? మరి ఉంటే నీకు నచ్చితే పెద్దోడు సంతోషంగా మంచి టైం చూసి పెళ్లి చేసేవా, మమ్మల్ని కూడా పిలిచి వచ్చి భోంచేస్తాం. ఈ సంవత్సరం లాస్ట్ లో జరిగిపోతలే సాయిబ్ గారు, ఏం భయపడద్దు, అల్లా మంచిగా చేస్తాడు. అచ్చా బారీ మే అభి అభి కోయి తక్లీఫ్ ప్రాబ్లమ్ క్యా హాయ్, ఉస్కా కామ్ నౌకరీ కా బారీ మే కోయి కోయి ప్రాబ్లమ్ ఆయ్, फिर बाद में मुझे हमारा मोबाइल नंबर में आप कॉल करो, हम फिर आपका बताएगा. अच्छा, ओके. अच्छा, नंबर लिखो, वो स्क्रीन में दिखाएगा, वो नंबर लिखो, फिर बाद में कॉल करो भाई जी. अच्छा, धन्यवाद. గురుగారు, చాలా మంది శారీరక మానసిక సమస్యలతో కూడా సతమతమవుతుంటారు, అటువంటి వాటికి పరిష్కారం? శారీరక మానసికంగా ఈ రెండింటికి రెండు అర్థాలు ఉన్నాయండి. కొంతమంది శరీరంలో మనం తినే పదార్థాలను బట్టి దురదృష్టం బాగలేక కొన్ని జబ్బులు వస్తాయి. ఇప్పుడు కొంతమందికి బీపీ షుగర్ అనేది నార్మల్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు తిను పదార్థాలలో అన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్స్ మందులు కలుస్తున్నాయి కాబట్టి పుట్టిన పిల్లలకి 5 రోజులు 6 రోజులు పిల్లలకి, 1 వారం పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. అటువంటి వ్యాధులు అనేటివి వచ్చినప్పుడు తప్పకుండా ఒక చక్కటి డాక్టర్ని సంప్రదించి దానికి తగువైన టెస్టులు చేయించుకొని టాబ్లెట్లు తీసుకొని మందులు తీసుకొని బాగు చేసుకోవాలి. పండితుల గారికి వచ్చినా కూడా తప్పకుండా ఉన్నాడు, నాకు కూడా, నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి స్నేహితులం, మేము ఇద్దరం చదువుకున్నాం. నేను జ్యోతిష్ని అయిపోయాను, మరి ఆయన డాక్టర్ గారు అయిపోయాడు. ఏమిరా అంటే ఏమిరా అనుకుంటాము, మరి భార్య అబ్బాయి నువ్వేంది అన్నం తగ్గించి తినరా, రాత్రి తినబోకరా, 2 రొట్టెలు తినరా అంటాను నన్ను. మరి డాక్టర్ గారి సలహాని కూడా మనం పాటించాలి కదండి. తప్పనిసరిగా. మానసికంగా బాధపడే వాళ్ళకి వారు 2-3 రకాలుగా బాధపడతారండి. ఒకటి, కుటుంబంలో డబ్బు లేక, అంది అందని డబ్బు ఉండవారికి ఇబ్బందులు. రెండోది, భర్తాభార్యలలో ఐక్యత లేక. భార్య ఎంత మంచిదైనా భర్త గారు చెప్పిన మాటని కొద్దిగా ఆయన అంగీకరించినప్పుడు ఇటువైపు భర్త అటువైపు భార్య రెండు వైపులలో మానసికంగా బాధపడతారు. ఇంకా రెండోది, ఆరోగ్య రీత్యా ఇప్పుడు ఈ బజార్లలో అక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు కొన్ని పూజలు ఉపనిష్కారాలు నిమ్మకాయలు అది ఇది దిగ దూడిసి పడేస్తారు, కొబ్బరికాయలు మనం చూస్తూనే ఉంటాం తల్లి, జనరల్గా జరుగుతూనే ఉంటాయి పల్లెటూర్లలో టౌన్లలో.
దృష్టి తీసి పారేస్తుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ రేణుకాయలమ్మ తల్లి దేవస్థానం ఉంది, అక్కడ చూడండి ఉదయం లేచిన కాడి నుంచి ఆ ఏరియాలో ఎన్నెన్నో దేవుడి గుళ్ళు ముందు పడుతుంటాయి. కొన్ని కొన్ని గ్రహదోషాలలో కొన్ని కొన్ని తప్పుడు వ్యవహారములతో చేసినటువంటి నిమ్మకాయలను దాటిన వాళ్ళకి శరీరాలలో కొద్దిగా మానసికంగా పిచ్చి పిచ్చి కళలు రావటం అని, చేతులు కాళ్ళు గుంజటం అని, ఆరోగ్యం బాగలేకుండా పోవటం అని, రాత్రి నిద్ర లేకుండా పోవటం అని, అది కొద్దిగా మానసికంగా అది కుటుంబంలో కూడా డబ్బు నిలవకుండా కొన్ని కొన్ని రకాలుగా అది ఇబ్బంది చేస్తుంది. దాన్ని వారికి నచ్చినటువంటి ఎవరో ఒక పూజారి దగ్గరికి వెళ్ళి, వారి నచ్చిన వారి దగ్గరికి వెళ్ళి దానికి కూడా పరిష్కారం చేసుకోవాలి. ఈ కలియుగంలో ప్రతి ఒక్కదానికి పరిష్కారం అనేది ఉన్నదండి లక్ష్మీ అక్కయ్య గారు. లేదు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. కాకపోతే మనం ప్రతి ఒక్కటి నమ్మాలి. ఒక మూడు పంచాంగంలో ఒక మాట ఉందండి, నమ్మిన వాడికి రామనామము, నమ్మకపోతే అయ్యే మూడు పంగనామాలు అంటారు. గురువు గారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, ఒంగోలు నుంచి రఘుపతి గారు. రఘుపతి గారు నమస్తే అండి, గురువు గారితో మాట్లాడండి. స్వామి చెప్పు అమ్మా. ఎవరో రఘుపతి గారా? అవును స్వామి. ఎక్కడి నుంచి? టంగుటూరు ప్రకాశం పత్తులు గారా? పొంగునూరు నుండి స్వామి. పొంగునూరు నుంచి మాట్లాడుతున్నావా? చెప్పు అన్న, చెప్పే రాయలసీమ పొంగునూరు చెప్పు. పొంగునూరు ఏంటి, మాకు ఇదే సమయం భూమి కొంచెం ముందే తగరాలు ఉంది. భూమి తగరాలేనా? అంతే సమయం, భూమి తగరాలు, ఇంట్లో మాకు సర్లేదు. ఇంట్లో కూడా సర్లేదు. ఇందా గౌడ్ గారు అడిగారు, మంచిర్యాల నుంచి కదండి అక్కయ్య గారు. అవునండి. ఇందా గౌడ్ గారు అడిగారు భూ సమస్య. భూ సమస్యలు అంటే కోర్టులు వ్యవహారాలు అటువంటి ఏదైనా జరుగుతాయంటే దాన్ని లాయర్లు చూసుకుంటారు బాబు. మీ పేరేంటి? నా పేరు రఘుపతి నాయుడు. రఘుపతి నాయుడు గారు, నాకు అక్కడక్కడ నాకు భాస్కర్ నాయుడు గారు ఒకడు ఉన్నాడులే, నాకు మంచి స్నేహితుడు చిత్తూరులో, అమెరికాలో ఉంటుంది ఆ కుటుంబం మొత్తం. నువ్వు రఘుపతి నాయుడువి. భూ సమస్యలు ఎందుకు జరుగుతున్నాయంటే నేను చెప్పాను కదా, మీరు కోర్టు వరకు వెళ్ళినట్లుగానైతే దాన్ని లాయర్లు జడ్జీలు చూసుకుంటారు. మిగతా మీ కుటుంబాలలో ఉండవలసిన ప్రాబ్లాలు, పాలివారు, పక్కవారు, అటువంటి సమస్యలు ఏదన్నా ఉండి దాన్ని మేము కొద్దిగా క్షుణ్ణంగా వెడల్పుగా చూసి దాన్ని మేము చెప్పాలి అంటే నువ్వు నాతో మాట్లాడాలి. తర్వాత అంటే అర్థమైందిగా, తర్వాత అంటే నా ఫోన్ చేసి తర్వాత మాట్లాడాలి. ఒక గంటలో ఫోన్ చేయండి, ఎక్కడ పోతాం మేము, ఎక్కడే ఉన్నాగా, ఎక్కడికేం పోగదా, ఇంకో గంటలో చేయండి. ఇప్పుడు రహస్యమైన మాటలు బాబు, కన్న తల్లికైనా కన్ను మరుగని ఒక సామెత ఉందయ్యా. ఇప్పుడు బిడ్డకి తల్లి పాలు ఇచ్చేటప్పుడు అందరికీ చూసేటట్లుగా ఇస్తుందా బాబు? ఆయమ్మ పైడి చెంగును చాటేసే కదా బిడ్డకు పాలు ఇచ్చేది. మరి ఏ జ్యోతిష్యుడినైనా డాక్టర్ గారి దగ్గర రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడతాడు కానీ బహిరంగంగా నాయన నీకు ఎట్లా ఉందిరా, నువ్వు చస్తావురా ఆర్థికం చెప్పడం, పక్కముటోండి పిలిచి బాబు నీ టెస్టులలో దెబ్బతిన్నావు, రెండు వాళ్ళు చెడిపోయాయి, నువ్వు వెంటనే దాన్ని బాగు చేపించుకోరని చెబుతాడు. అలాగనే ఇప్పుడు నీ భూ సమస్యలు, నీ కుటుంబ సమస్యల గురించి పరిష్కారం అడగాలంటే నువ్వు నాతో మాట్లాడాలని అంటే తర్వాత నా ఫోన్లో మాట్లాడు చెప్తా రఘుపతి నాయుడు గారు. గురుగారు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, పద్మావతి గారు హైదరాబాద్ నుంచి. పద్మావతి గారు నమస్తే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్తే అండి, మేము జగదర్గుడ్డ నుంచి మాట్లాడుతున్నాము. సరే తల్లి, పద్మావతి అక్కయ్య గారు చెప్పండి. మా కొడుకు కూడలు నిఖిత నితీష్ అండి. నిఖిత నిఖిత నిశ్చిత నిశ్చిత నిఖిత కాదు కాదు నిశ్చిత నిశ్చిత మీ కోడలు గారు, మీ కోడలు గారు నిశ్చిత, కొడుకు గారి పేరేంటి? నితీష్. ఆయన నితీష్ నిశ్చిత ఆయన నితీష్ ఏమో నిశ్చిత. వీళ్ళిద్దరికన్నీ గురించి నీ ఆలోచన ఏంటి మరి? ఇద్దరు గొడవ పడుతున్నారండి. మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు. పద్మావతి ఒక మాట ఏను, కుటుంబం అన్నాక శ్రీరాముడిని వదిలిపెట్టి కూడా సీతాదేవి ఆఖరిలో వెళ్ళిపోయిందమ్మా, భూమాతలో కలిసిపోయింది. ఇప్పుడు కొడుకు కోడలో చికాకులు వస్తున్నాయంటే చాలా ఉంటాయి దానికి సమస్యలు. ఒక మాట అయినదండి, మా మాట అయింది మంచిగుంటే చాలు, మాకేమొద్దు. మరి ఇంకేముందిగా ఇప్పుడు నువ్వు చెప్పింది, ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అమ్మా, సుతులని కనటమే గతుల కొరకు. కొడుకుల్ని బిడ్డలని కని సుఖపడే వాళ్ళు ఈ కలియుగంలో ఒక 15-20% ఉంటారండి పద్మావతి గారు. ఏం ఎక్కడికి పోడు, నీ కొడుకు ఆడికి పోడు, నీ కోళ్ళ కూడా ఎక్కడికి పోదు. కాకపోతే వయస్సు పెరిగినాక మనం కూడా కొద్దిగా కొడుకు కోడల్ని అనుసరించవలసి వస్తుంది తల్లి. మేమైతే ఆయనతోటే ఉన్నామండి. కరెక్ట్, మీరు చేసేది మంచి పని చేశారు, ఆయనతోనే ఉండండి.
నేను బయటకు వచ్చాక నాకు ఫోన్ చేసి నీ కొడుకు పేరు డేట్ ఆఫ్ బర్త్ కోడల పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ భర్త భార్యల పేర్లు ఇవ్వండి అసలు వాళ్ళు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమ వచ్చింది శిలకా గోరింకలక్క ఉండాలి ఇద్దరు స్వతంత్రాన్ని వారికే ఇచ్చారు కదా ఆడి పిల్లలకి చూడొద్దంట ఆ గది అక్కడ కొట్టింది ఇప్పుడు దెబ్బ అసలు అసలు ముడి ఇప్పుడు దొరికింది సరే ఆడపిల్లమ్మ ఇప్పుడు వచ్చిన కోడళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రేడం చూస్తున్నారమ్మా వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు ముసలి వారు పక్కలో ఉన్నా కూడా మనం భర్త భార్యలం ఆనందంగా ఉండాలి బండి మీద పోవాలి ఐమాక్స్ థియేటర్లో సినిమా చూడాలి హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలని కొందరిలో ఉంటుంది అందరిలో ఉండదు కొందరు కోడళ్ళు అత్తమామలు కూడా తల్లిదండ్రులక్క చూసేవాళ్ళు ఉన్నారు కానీ మీ అబ్బాయి పేరు బలంలో మీ కోడలు గారి పేరు బలంలో ఏదో కొన్ని సమస్యలు ఉన్నుంటాయి వాటన్నిటిని నేను తర్వాత మీరు మాట్లాడితే దానికి పరిష్కారం చెప్తాను పద్మావతి అక్కయ్య గారు అదే మా అమ్మాయి కూడా నవ్యారాణి మాధవ్ అండి ఆ పేర్లు కూడా మీరు వారిని గురించి కూడా నాకు తర్వాత అడగండి అమ్మ అభ్యంతరం లేదు అడగండి తల్లి ఓకే అమ్మా అక్కయ్య గారు కుటుంబ సమస్యలు చూసావా ఒక్కడే కొడుకు ఒక సామెత ఒకటి ఉందని ఒక్క కొడుకని ఒరెన్నం వండి పెడితే ఊరంతా తిరిగి వాడు సాయంత్రానికి వచ్చి తల్లిదండ్రుల్ని దూషించాడంట అది ఒక మోటు మాట అలాగనే ఒక్క కొడుకని ఇప్పుడు ఆ పద్మ ఇప్పుడు ఒక్కొక్కరు సమస్యలు చూడండి ఎవరి ఎవరి కుటుంబానికి ధనమెచ్చితే మదమెచ్చును మదమెచ్చితే మత్సరం ఎచ్చును ధనం ఉడికితే మదం ఉడుకును మదం ఉడికితే మత్సరం ఉడుకును ఇప్పుడు ఆమె ఏమంది ఉండదే నాకు ఒక్క కొడుకండి ఆ కొడుకు కోడలు ఐక్యతగా ఉంటే చాలు ఆడబిడ్డలను దగ్గరికి రాకూడదంట వాళ్ళు రోజు గొడవలు పడుతున్నారండి అంటే దానికి అర్థం ఏంటి అబ్బాయ్ భర్త నికితు రారా మనం తొందరగా వెళ్ళిపోతాం బయటికి వేరే స్థానంలో కూర్చొని గుప్పిడ ప్రసాదం వండుకొని తింటామని అర్థం మరి వారు బయటికి వెళ్ళొచ్చు మరి తల్లిదండ్రులు ఏమైపోవాలి ఇది కలియుగంలో చాలా ఇటువంటి ఘోరాలు కూడా కొన్ని జరుగుతున్నాయి కానీ తల్లిదండ్రులు కూడా కొద్దిగా మనం కూడా ఆలోచించుకోవాలి నాకు కూడా కొడుకులు ఉన్నారు కోడళ్ళు కొడుకులు మనవలు మనవరాళ్ళు నాకు 19 మంది ఉన్నారు మనవలు మనవరాళ్ళు పెద్ద కుటుంబం మరి మేము కూడా కొద్దిగా అనుసరించుకొని పోల్చి వస్తుంది కొడుకులతోని కోడళ్ళతోని ఈ యొక్క టీవీ చూసే ప్రేక్షకులందరికీ కూడా అంటే నేను ఏంటి మరి తల్లిదండ్రుల మాట ఎనరా ఏంటి పండితులు గారు కొడుకుల మాట ఏనాలనా అనేది వద్దు కొడుకులు మన మాట వింటారు కానీ ఈ కాలాన్ని బట్టి మనము ఒక 2 ఇంచులు కొద్దిగా ఒక మెట్టు మనమే కిందికి దిగాలి ఇది కలియుగం అండి కలియుగాన్ని బట్టి ఈ కొడుకులు ఈ కోడళ్ళు ఇప్పుడు మనం పంచగట్టుకున్నామండి మరి ఇప్పుడు ఉన్నోళ్ళు పాయింట్లు వేసుకుంటున్నారు మరి ఆ పాయింట్లుగా పొద్దులు పెట్టేసి ఇప్పుడు కొంతమంది ఆపుడాయర్లే దానికి ఒక కొత్త పేరు వచ్చింది ఏదో ఏందమ్మది ఏమంటారు దాన్ని ఏదో అంటారు షార్ట్స్ అంట మరి అయ్యేసుకునే తిరుగుతున్నారు ఇంత మార్పు అనేది వచ్చేసింది కదా మరి తల్లిదండ్రులు అనే వాళ్ళని కూడా మనం పెద్ద వయసుకు వచ్చాము బిడ్డలు బాగుండాలని మనం ఆలోచిస్తాము కాకపోతే వారికి కూడా కొన్ని కొన్ని ఆశలు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు అందరూ చదువుకున్నారు కదా తల్లి దాన్ని బట్టి కొద్దిగా మనం కూడా అనుసరించుకొని పోవాలి అదే మాదిరిగా తల్లిదండ్రులకు పాటు కొడుకులు కోడళ్ళు కూడా పెద్దల్ని అనుసరించుకోవటం చాలా అది ఉత్తమమైన కార్యక్రమం పెద్దల మాట కూడా వినండి మీ అందరికీ నమస్కారం పెట్టి నేను చెప్తున్నాను బాబు మీ మనసు పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు సంతోషం ఇది ఇవాళ శ్రీగిరి జ్యోతిషాలయ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్